ఉన్న నాయకులంతా టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, కానీ ఒక్కడు కూడా టిఆర్ఎస్ పార్టీ తరపున ప్రజల గురించి ఆలోచన చేయడం లేదు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులంతా టిఆర్ఎస్ పార్టీలో ఎందుకున్నారని అనుకుంటున్నారు? టిఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుంది కాబట్టి, వాళ్ళకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఉన్న నాయకులంతా టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు. కానీ ఉన్న నాయకులు టిఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతే ప్రజల గురించి ఎవరు పట్టించుకుంటారు? ప్రభుత్వం అన్నది ప్రజల గురించి ఆలోచన చేయకపోతే ప్రతిపక్షాలలో ఉండే వాళ్ళు కూడా పాలక పక్షంలో చేరితే ఇక ప్రభుత్వం తరపున పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షం ఎక్కడుంది? ఆలోచన చేయండి, ప్రతిపక్షం ఎక్కడుంది? ఉన్న వాళ్ళంతా టిఆర్ఎస్ పార్టీకి చేరితే కేసీఆర్ గారేమో పశువులను కొనుక్కున్నట్టు కొనుక్కుంటానని బేరం పెట్టే, వీళ్ళంతా మేము రెడీ పశువులు అమ్ముడు పోయినట్టు మేము అమ్ముడు పోతామని వీళ్ళంతా క్యూ కట్టి వీళ్ళంతా అమ్ముడు పోయారు. ఈ రోజు బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు వైన్ షాపులు ఉన్నాయి, వాస్తవం కదా? ఈ రోజు బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొడుకులు మన వాళ్ళు. అంటే టిఆర్ఎస్ పార్టీ అంటే తాగుబోతుల పార్టీగా తయారైన, రేపిస్ట్ల పార్టీగా తయారైన. ఈ రోజు స్వయంగా పాలక పక్షంలో ఉన్న వాళ్ళే అధికారాన్ని భయంకరంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్న మంత్రులు వాళ్ళ కొడుకులు వాన మనమల్లే ఇంత దారుణానికి పాల్పడుతుంటే కేసీఆర్ గారు ఏమైనా గాడిదలు కాస్తున్నారా? కేసీఆర్ గారికి ఏం కనిపిస్తలేదా, వినిపిస్తలేదా? కనీసం ఒక్క మంత్రి మీదనైనా ఒక ఎమ్మెల్యే మీదనైనా చర్య తీసుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్కరినైనా మందలించాడా కేసీఆర్ గారు? అంటే ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయకుండా, ఒక్కరిని కూడా సస్పెండ్ చేయకుండా అలాగే యథావిధిగా కొనసాగిస్తుంటే ప్రజలకు ఏం మెసేజ్ పంపిస్తున్నట్టు కేసీఆర్ గారు? అంటే మీరు యథావిధిగా ఇలా చేసుకోండి, ఆడవాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ అవసరం లేదు, మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి, ప్రభుత్వం మందే కదా అని ధైర్యం ఇస్తున్నాడు కాబట్టే కదా ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి.